హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనిత చంద్ర క్రియేషన్స్ ఈరోజు మన వీడియో గర్భం దాల్చిన తర్వాత ఎలాంటి ఫుడ్ తీసుకుంటే మనకి ఇబ్బంది కలిగిస్తుంది మన బేబీకి ఇబ్బంది కలిగిస్తుంది అన్నది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వచ్చినట్లయితే గర్భం దాల్చిన తర్వాత మనము కొన్ని కొన్ని ఫుడ్స్ అనేవి అవాయిడ్ చేయాలి వాటిలో ఫస్ట్ వన్ వచ్చేసి టీ అండి ఈ టీ అనేది మనము ఖచ్చితంగా తీసుకోకూడదు ఎందుకంటే ఇది మన బేబీకి చాలా ఇబ్బంది కలిగిస్తుంది అలాగే మనకు కూడా చాలా ఆరోగ్య సమస్యలను తెచ్చి పెడుతుంది అనమాట అందువల్ల ఈ టీని మనము అవాయిడ్ చేయడం మంచిది టీ అండ్ కాఫీ అనేది ఎక్కువగా తీసుకోరాదండి ఓకేనా నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే ఆల్కహాల్ ఆల్కహాల్ అనేది మనము మన త్రోఅట్ ప్రెగ్నెన్సీలో అస్సలు తీసుకోరాదండి అది మనకి కానీ మన బేబీకి కానీ చాలా ప్రమాదం అనమాట ఇది తీసుకోవడం వల్ల మనకి బాడీ కంట్రోల్ అనేది ఉండదు కాబట్టి మనము ఎలా పడితే అలా ఉంటాము అందువల్ల మనకి బేబీకి ఇబ్బంది కలిగే ఛాన్సెస్ అనేవి ఉంటాయి అలాగే బేబీ కూడా డెవలప్మెంట్ బాగా ఉండదు బేబీ తెలివిగా పుట్టే ఛాన్సెస్ కూడా కోల్పోతారు ఓకేనా నెక్స్ట్ వన్ చూస్తే సిగరెట్ సిగరెట్ అనేది కూడా మన ప్రెగ్నెన్సీలు తీసుకురాదండి ఎందుకంటే ఆల్కహాల్ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ అనేది అవాయిడ్ చేయాలి ఎందుకంటే ఇది మన 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 బాడీకి చాలా క్యాన్సర్ తెచ్చిపెట్టేకి ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి అది మన బేబీకి కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇది అస్సలు వాడకూడదు ఓకేనా ఏంటి ఫస్ట్ సిగరెట్ అలాగే మద్యపానం నెక్స్ట్ కాఫీ అండ్ టీ ఇవి తెలుసుకున్నాం కదా నెక్స్ట్ వన్ ఏంటి అనేది తెలుసుకున్నట్లయితే ఇది పైనాపిల్ అండి ఈ పైనాపిల్ అనేది మనము అస్సలు యూస్ చేయకూడదు మన ప్రెగ్నెన్సీలో ఎందుకంటే ఇది అబోర్షన్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి ఓకేనా అందువల్ల మనము ఈ పైనాపిల్ అనేది మనము అవాయిడ్ చేయడం చాలా చాలా మంచిదని చెప్పుకోవచ్చు ఓకే నెక్స్ట్ పచ్చి పొపాయ అలాగే పండిన బొపాయ ఏది కూడా తినకూడదండి ఎందుకంటే ఇది అబోర్షన్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి ఇది మనం ఆల్రెడీ వీడియో అయితే చేసాము ఎలాంటి ఫుడ్ తినకూడదని దాంట్లో కూడా ఇది చెప్పాను నేను ఈ పచ్చి పొపాయ అనేది మనము అస్సలు యూజ్ చేయకూడదు ఓకేనా మన నైన్ మంత్స్ వరకు కూడా యూజ్ చేయకూడదు డాక్టర్స్ అయితే చెప్తూ ఉంటారు కానీ తినండి ఏం కాదనేసి కానీ మనం అవాయిడ్ చేయడం మంచిదండి ఎందుకంటే కొంతమందికి వీక్ బాడీ అనేది వీక్గా ఉంటుంది అటువంటి వారికి రక్తస్రావము వచ్చే ఛాన్సెస్ వచ్చి ఆ బాషన్కి దారి తీస్తుంది అనమాట అందువల్ల మనము ఎందుకు వచ్చింది అనేసి దాన్ని అవాయిడ్ చేస్తే త్రోఅట్ ప్రెగ్నెన్సీ మొత్తం అవాయిడ్ చేస్తే బెస్ట్ దాని ప్లేస్లో ఇంకా ఏదైనా ఫుడ్స్ అనేవి తీసుకోవచ్చు ఓకేనా నెక్స్ట్ బయట ఫుడ్ అనేది అవాయిడ్ చేయాలి బయట ఉడికించిన ఫుడ్ అనేది పెడుతూ ఉంటారండి ఫర్ ఎగ్జాంపుల్ గోపి నెక్స్ట్ మసాలా పూరి ఇలాగా అంటే ఎగ్ రైస్ గోపి రైస్ ఇవన్నీ తెలుసు కదా ఇవన్నీ వాళ్ళు టేస్ట్ కోసం చాలా రకాల కెమికల్స్ అనేవి యూస్ చేస్తూ ఉంటారు అది కూడా మా ఫుడ్ కూడా బాగా ఉడకకుండానే అంటే మెతకలు మెతుకలు లాగా పెడుతూ ఉంటారనమాట అందువల్ల అది తీసుకుంటే మన బేబీకి అనేది చాలా ఇబ్బంది కలుగుతుంది ఆరోగ్య సమస్యలు కూడా ఎక్కువగా ఎదుర్కోవాల్సి వస్తుంది మనం ఇంట్లో బాగా ఉడికించిన ఫుడ్ అనేది తీసుకోవాలి బయట ఫుడ్డు అస్సలు యూస్ చేయకూడదు ఓకేనా నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఎక్కువగా ఉడికించడం అంటే మాంసం అంటే చాలామంది ఫ్రై చేసుకుని తింటూ ఉంటారు ప్రెగ్నెన్సీలో అలా అస్సలు చేయకూడదండి బాగా ఉడికించుకొని బాగా ఉడికించుకున్న తర్వాత అదాన్ని కొంచెం బాగా చల్లార్చి తర్వాత తీసుకోవాలి ఎందుకంటే ఈ ఉడికించిన ఫుడ్ తీసుకోవడం వల్ల మనకి చాలా చాలా అంటే ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది డైజెషన్ ప్రాబ్లమ్స్ అనేవి వచ్చేస్తూ ఉంటాయి ఓకేనా ఇలా చేయడం వల్ల మనకి బేబీకి అనేది చాలా చాలా ఇబ్బంది అవుతుంది అనమాట డెవలప్మెంట్ అనేది ఉండకపోవచ్చు అందువల్ల మనం బాగా ఉడికించిన ఫుడ్ అనేది తీసుకోవాలి బయట ఫుడ్ అవాయిడ్ చేయాలి అలాగే ఉడికి ఉడికి ఉడికిన ఫుడ్ అనేది తీసుకోరాదు నెక్స్ట్ రా ఎగ్స్ ఈ రాయ ఎగ్స్ ఏ విధంగా తీసుకుంటారంటే చాలామంది కేక్ అనేది తీసుకుంటూ ఉంటారు ఆ కేక్లో వీళ్ళు ఆ ఎగ్ అనేది అలానే వేసేస్తుంటారండి దాన్ని మనల్ని ఉడికించరమాట అలా వేసేస్తు వేయడం ద్వారా దాన్ని తీసుకుంటే మనకి డైజెషన్ ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేయాల్సి వస్తుంది అందువల్ల మనము రా ఎగ్స్ అనేవి తినకుండా ఉండాలి అలాగే ఎగ్స్ కలిపిన ఫుడ్స్ అన్నమాట అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎగ్ రైస్ చేసుకున్నారంటే దాంట్లో బాగా ఉడికించుకోకుండా తీసుకొని తినేస్తూ ఉంటారు అలా అస్సలు తినకూడదండి అలా తినడం వల్ల మన బేబీకి చాలా ఇబ్బంది కలుగుతుంది ఓకేనా నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే పాలండి పాలనేవి పాచురేట్ చేసిన పాలు మాత్రమే మనం తీసుకోవాలి మామూలు మామూలుగా ఉన్న పాలల్లో కొన్ని కెమికల్స్ అనేవి ఉంటాయి అంటే బ్యాక్టీరియా లాంటివి ఉంటాయి అవి యూస్ చేయడం వల్ల మన బాడీకి కూడా అంటే వామిటింగ్ సెన్సేషన్ రావడం వామిట్స్ రావడం అలాంటివన్నీ జరుగుతూ ఉంటాయండి అందువల్ల మంచి పాలైతే తీసుకోవాలి నెక్స్ట్ వన్ వచ్చేసి మొలకెత్తన విత్తనాలు తింటూ ఉంటారు కదా వాటిని బాగా కడిగేసి దాన్ని మొలకెత్తిన తర్వాత పాచి పాచిలాగా ఉంటుందండి అంటే ఒక నైట్ పెట్టేసినాక మార్నింగ్ కూడా మళ్ళీ కడిగికొని బాగా తినాలి అంటే అలా కడగకుండా తినడం వల్ల దాంట్లో పైన బ్యాక్టీరియా అనేది వచ్చి పడుతుంది అనమాట నైట్ టైంలో అది బాగా వాష్ చేసుకొని తింటే ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదండి మొలకెత్తిన విత్తనాలు కూడా బాగా నీట్గా ఉండేటట్టు చూసుకోవాలి ఓకేనా నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే మటన్ అండ్ చికెన్ ఆల్రెడీ నేను చెప్పాను ఈ మటన్ అండ్ చికెన్ కూడా బాగా ఉడికించుకుని తినాలి ఓకేనా మటన్ లేవర్ కావచ్చు ఇలాంటివి బాగా ఉడికించుకుని మెత్తగా అయిపోయిన తర్వాతనే తినాలి ఓకే ఇలా మెత్తగా అయిన తర్వాత తింటే మీ బాడీకి ఎటువంటి ఎఫెక్ట్ అనేది ఉండదండి ఇంకా చాలా వరకు మసాలా ఐటమ్స్ అనేవి అవాయిడ్ చేయాలి మీరు చికెన్ మటన్ చేసుకున్నప్పటికీ వాటిల్లో మసాలా అనేది తగ్గించుకొని చాలా లైట్గా మసాలాస్ వేసుకుని తినాలి బయట తెచ్చుకొని తీసుకొచ్చే మసాలాలు అస్సలు యూస్ చేయకూడదు మన ఇంట్లో ఉన్న వాటినే యూస్ చేసుకొని కొంచెం నీళ్ళ నీళ్ళగానే చేసుకొని తినాలండి ఎందుకంటే నా మోషన్స్ ప్రాబ్లం అనేది ఫేస్ చేయాల్సి వస్తుంది కొంతమందిలో హీట్ ఎక్కువగా ఉన్న వాళ్ళల్లో ఓకేనా నెక్స్ట్ వాటర్ అనేది బాగా తీసుకోవాలి ఇది మసాలా ఐటమ్స్ తీసుకున్నప్పుడు వాటర్ అనేది బాగా తీసుకుంటే కొంచెం వరకు మనము దాని నుండి బ అంటే బయటపడవచ్చు అంటే మోసన్స్ అలా ఏమైనా వచ్చినా కూడా కొంచెం దాని నుండి ఉపశమనం పొందవచ్చు ఓకేనా నెక్స్ట్ పచ్చి చేప అంటే చాలామంది చేపని కాల్చుకుని అలా తింటూ ఉంటారండి చాలా చోట్ల కానీ ఫిష్ అనేది బాగా ఉడికించుకొని తింటే ఎటువంటి ప్రాబ్లం ఉండదండి ఎందుకంటే అది మన కంటి చూపుకి చాలా మంచిది కాబట్టి ఓకేనా ప్రెగ్నెన్సీని యూజ్ చేయొచ్చు వీక్లీ ట్వైస్ అలా యూజ్ చేసుకోవచ్చు అది కూడా బాగా ఉడికించుకొని యూజ్ చేయాలండి పచ్చి పచ్చిగానే అంటే కాల్ చేసుకునేసి పచ్చి పచ్చిగా ఉన్నట్టు తినేస్తే మనకి ప్రాబ్లం అయ్యే ఛాన్సెస్ ఉంటుంది ఓకేనా ఇది ఫ్రెండ్స్ ఏ వాళ్ళ వీడియో ఈ ప్రెగ్నెన్సీ గురించి మనము థ్రాట్ అంటే ప్రతిరోజు అప్లోడ్ చేయడం జరుగుతుంది వీడియోస్ అనేవి మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేస్తే వీడియో మీలాంటి వారికి షేర్ అవుతుంది మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మేము ముందుంటాం ఫ్రెండ్స్ అలాగే మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కమెంట్ సెషన్లో కమెంట్ చేయండి నేను ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ బేబీ బాయ్ బేబీ గర్ల్ నేమ్స్ కావాలన్నా కమెంట్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ వీడియో అయితే మీకు చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్